ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేశారు కదా సో చెప్తున్నాను కొత్త వాళ్ళకు నా వీడియోస్లో ఎక్కువ సోది ఉంటుంది స్టార్టింగ్ కానీ మధ్య కానీ ఎక్కడైనా సరే నాకు అప్పుడు ఏమనిపిస్తే అది మాట్లాడతాను ఓకేనా సో అలా చూడ్డానికి కూడా సిద్ధపడితేనే ఈ వీడియో చూడండి లేదు మాకంత ఓపికలు లేవు సోది వినే టైం లేదు అనుకునేట్టుగా ఉంటే ఇప్పుడే రైట్నో ఇప్పుడే కట్ చేసి వీడియోని వెళ్ళిపోండి ఓకేనా తర్వాత చూసి బాధపడడం నాకు ఇష్టం ఉండదు సో ఓకే ఈ వీడియోలో ఒక రెండు జాబ్స్ గురించి మీకు చెప్తున్నానండి డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే అటెండర్ ఉద్యోగాల గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు కాదు వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్డ్ గవర్నమెంట్ సంస్థలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వర్క్ చేయాల్సింది మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడంటే చంద్రగిరి తిరుపతిలో ఉంది కదా సో చంద్రగిరిలో మనం వర్క్ చేయాలి పర్ మంత్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఇరవై వేలు శాలరీ ఇస్తే అటెండర్కి పదహైదు వేలు ఇస్తారు సో ఇలాంటి జాబ్స్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఖాళీగా ఉంటూ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు అడుగుతారంటే నాకు అన్న మేము ఓసీ క్యాండిడేట్స్ని మా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు సో మాకు ఏవైనా జాబ్స్ ఉంటే చెప్పండి వర్క్ చేసుకుంటూ మేము చదువుకుంటాము ఆ క్యాపబిలిటీ మా దగ్గర ఉంది అని చెప్పేసి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశం మీకు ఎవరు వదలద్దు ఏదో ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ బడన్ ఫీల్ అయ్యి చదువుకునే దానికన్నా గవర్నమెంట్ సంస్థలో టైం టు టైం డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే పొద్దున్న పదికెళ్తాము సాయంత్రం ఐదు లేదంటే ఆరు అంతే అయిపోయారు ఓకేనా అటెండర్ కూడా సేమ్ టైం అనమాట ఆ తర్వాత మీరు ఫ్రీ కానీ మీకు నెలకు శాలరీ అయితే వస్తుంది గవర్నమెంట్ సంస్థలో పనిచేసినట్టు అనుభవం కూడా మీకు వస్తుంది సో కాబట్టి ఈ ఉద్యోగాలను మిస్ చేయొద్దు మీకు ఒక విషయం చెప్పాలి నేను నాకు తెలిసిన అతను రైల్వే గ్రూప్ డి లాస్ట్ ఇదైతే పడిందో టూ థౌసండ్ ఎయిటీన్లో నోటిఫికేషన్ సో దాంట్లో జాబ్ కొట్టాడు అతను సో ఎలా కొట్టాడు అంటే మీకు చెప్పాలి ఫ్రెండ్స్ ఎన్నో నుంచి చెప్దాం అనుకుంటున్నాను కానీ సందర్భం రాలేదు అతను చాలా పూర్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఇంట్లో సంపాదించాల్సింది అతనే అలా సంపాదిస్తేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరుగుతుంది లేదంటే జరగదనమాట సో అతని గోల్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి సో గ్రూప్ డీని ఎంచుకున్నాడు ఎందుకంటే అతను చదివింది కేవలం టెన్త్ మాత్రమే సో టెన్త్ చదివాడు పరిస్థితులు అనుకూలించగా అతను ఇంకా డ్రాప్ అయిపోయాడు సో అతను వచ్చేసరికి ఒక డెలివరీ బాయ్గా జొమాటో కడపలో ఉంది సో దాంట్లో వర్క్ చేస్తూ ఈ జాబ్కి ప్రిపేర్ అయ్యి గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యి అతను జాబ్ కొట్టాడు సో ఎలా కొట్టాడు అంటే జాబ్ కొట్టడం పెద్ద విషయం కాదు కానీ అతను కొట్టిన విధానం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి సో అతను పొద్దున నాలుగు తెల్లార్జాం నాలుగు క్లేస్ చదువుకుంటాడు ఎయిట్ వర్క్ సో అంతే మళ్ళీ బుక్ పట్టాడు అనమాట సో ఆ తర్వాత ఎందుకంటే అతనికి వర్క్ ఉంటుంది ఆ వర్క్ ప్రెషర్ ఉంటుంది సో అతని టార్గెట్స్ రీచ్ అవ్వాలి అప్పుడు శాలరీ వస్తుంది ఒక పన్నెండు నుంచి పదహారు వేలు వస్తుంది సో అలా ఏం చేశాయి అంటే అతను ఎందుకంటే గ్రూప్ డి అంటే అందరికీ తెలిసిందే సో అంత ఈజీగా ఆషామాషిగా జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ని రీచ్ మనము రీచ్ అవ్వలేము సో ఎన్నో గంటలు చదువుతాయి తప్ప అది ఒక సముద్రం సో అతను బ్లూటూత్ ఏదైతే రియల్మీ వైర్లెస్ బర్డ్స్ వచ్చాయో సో ఆ యొక్క రియల్మీ వైర్లెస్ అలాంటివి సో అతను బ్లూటూత్ ఉపయోగించి ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి కదా అలాంటివి అప్పుడు అతను ఉపయోగించి బ్లూటూత్ ఉపయోగించి దారిలో వెళ్తూ కూడా ఆ యొక్క క్లాసెస్ వింటూ హిస్టరీ క్లాసెస్ అంటూ యూట్యూబ్లో వచ్చే క్లాసెస్ ఎకానమీ క్లాసెస్ పాలిటిక్ క్లాసెస్ బిట్స్ ఇవన్నీ కూడా ఈవెన్ అతను వర్క్ చేసుకుంటూనే సో ఆ వర్క్ని ఇతను టూ టైప్స్గా అంటే రెండు విధాలుగా ఉపయోగించేసుకున్నాడు సో అట్ ది సేమ్ టైం వర్క్ చేసుకున్నాడు అతను అట్ ది సేమ్ టైం చెవులో పక్క వింటూ ఉన్నాడు అనమాట అలా అలా వింటే ఏం ఎక్కుతుందా బుర్రకు ఏం చదువుతావు అని చెప్తే అదే మనసు ఉంటే మార్గం ఉంటుంది నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు ఇంతే ఉండేది టైము సో ఇలా నేను చదువుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాడు నేను అనుకున్నాను కష్టమే బా ఇలా కొట్టాలంటే ఎందుకంటే గంటల గంటలు కూర్చొని చదువుకో అదే పనిగా కూర్చొని చదువుతూ ఉంటారు సో వాళ్ళే కొట్టలేకపోతున్నారు ఇతను ఒక పక్క పని చేసుకుంటే దారిలో వెళ్దూ ఏమే కుదు మైండ్లో కానీ సో అతను కొట్టి చూపించాడు జాబు నాకు ఆశ్చర్యం వేసింది జాబ్ కొట్టాలనే పట్టుదల మనలో ఉంటే పరిస్థితులు అనేవి అసలు మనకు అడ్డమే కాదండి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ఇప్పుడు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ ఈ అటెండర్ ఉద్యోగం కానీ సో మీకు ఒక అవకాశం లాంటిది సో ఈ వర్క్ చేసుకుంటూ మీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను ఇది మీకు ఇదే ఇవి మీ లక్ష్యం కాకూడదు జస్ట్ ఒక మీకు ఒక లాగా లాగనమాట సో కాబట్టి అప్లై చేసుకోండి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక్క పోస్ట్ ఉంది ఓబీసీ వాళ్ళకి కేటాయించారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది ఇన్ కంప్యూటర్స్ చదివి ఉండాలి ఓకే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది డిసైరబుల్ అనమాట సో వాదించద్దండి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కదా మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్పి డిసైరబుల్ అది ఉన్నట్లయితే ప్రాధాన్యత ఇస్తారు లేకపోయినా పర్లేదు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు ఇరవై వేల రూపాయలు నెలకు శాలరీ ఉంటుంది ఎటువంటి అలవెన్సెస్ ఉండవు వన్ ఇయర్ అనమాట చంద్రగిరిలో మీరు వర్క్ చేయాలి అదే తిరుపతిలోని చంద్రగిరిలో మీరు వర్క్ చేయాలి ఇక అటెండర్ ఇది కూడా ఒక పోస్ట్ ఓబీసీ వాళ్ళకి కేటాయించారు సో ఇక్కడ ఇది కూడా జస్ట్ హై స్కూల్ పాస్ అయింటే చాలన్నమాట అంతే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కానీ డిసైబుల్ కింద టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అది ఉంటేనే అప్లై చేసుకోవచ్చు అది లేకపోతే అప్లై చేసుకోకూడదు కాదు కానీ సో అది ఉంటే ప్రాధాన్యత ఇస్తారనమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలామంది దాంట్లో పొరబడుతున్నారు ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి సో ఇరవై ఐదు ఏళ్ళు వయసు అండి పదహైదు వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఇది కూడా చంద్రగిరిలో మీరు వర్క్ చేయాలి ఓకే ఎలా సెలక్షన్ చేస్తారు ఎలా అప్లై చేయాలి ఏమైనా ఫీజు కట్టాలా అంటే ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఒక మెయిల్ ఇచ్చారు మెయిల్ ఐడి ప్రాజెక్ట్స్ ఎన్ఐఎన్ టూ థౌసండ్ ట్వంటీ రిక్రూట్మెంట్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈ యొక్క మెయిల్కి సో అఫీషియల్ వెబ్సైట్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి సో మీ హోన్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయండి ఫిల్ చేసి మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా స్కాన్ కాపీ చేసి ఈ ఈమెయిల్కి మీరు పంపించేయాలి ఫిఫ్టీన్త్ మార్చ్ లోపల ఎటువంటి ఫీజు లేదు జస్ట్ పంపించేయండి అంతే సో ఎవరైతే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అయిన వాళ్ళని అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు పేర్లు అనేవి అలాగే మీకు ఇంటిమేషన్ కూడా ఇస్తారు ఒక లింక్ ఇస్తారు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వీడియో కాల్ ఓపెన్ అవుతుందనమాట వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాలను ఇస్తారు సో మీకు పోయేదేం లేదండి జస్ట్ ఒక రా వేస్తున్నారు అంతే సో ఇంతకంటే మీకు ఏం ఇబ్బంది లేదు బాధ లేదు ఓకేనా సో నేను చెప్పింది ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ చాలామంది ఫేక్ న్యూస్కి అలవాటు పడుతున్నారు సో అలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి ఒకసారి వినండి మీరు కూడా ఓకే సో ఇలాంటివి మీకు ఇష్టమా లేకుంటే సో ఇప్పుడు చూడండి ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు ఇష్టమా సో కాబట్టి మీరే మీ జీవితానికి నిర్ణయకర్తలు మీ జీవితం మీ చేతుల్లో ఉందండి ఆలోచించుకోండి సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఉంటాను హ్యాపీ నైస్ డే